రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన జీవో నంబర్ 69ని రద్దు చేయాలంటూ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మలు ఆందోళన బాటపట్టారు. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మలు పాత జీవో 55ను పునరుద్ధరించాలని కోరుతూ డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. నూతన జీవో ద్వారా విశ్వకర్మ చేతివృత్తులు కనుమరుగయ్యే విధంగా ఉన్న నూతన జీవోను రద్దు చేసి 2016లో తీసుకువచ్చిన 55 జీవోను కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్రోజి రమేష్, మండల అధ్యక్షులు సద్గుణాచారి, గౌరవ అధ్యక్షులు నరసింహాచారి, సలహాదారులు హనుమాన్లు, బ్రహ్మచారి లక్ష్మణ్, బాలస్వామి, భాస్కర్, అశోక్, లక్ష్మీనారాయణ, కిష్టయ్య, సత్యం, రమణాచారి, బుగ్గరాజు, వివిధ గ్రామాల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సభ్యులు పాల్గొన్నారు. మా గతంలో 2016లో కుదిర పరిశ్రమ కింద పూర్తి కెటగిరి ఉన్నటువంటి కరెంటును ఇప్పుడు 55 జీవో ఏదైతే ఉన్నదో అదే పూరా పద్ధతిలో మాకు 55 జీవో రకంగానే ఉండాలి కరెంట్ యథావిధిగా అని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పుడు ఇచ్చినటువంటి 69 జీవో ఏదైతే ఉందో అది రద్దు కావాలని మేము కోరుతున్నాం ప్రభుత్వం. ఉన్నటువంటి జీవో 55 దాన్ని రద్దు చేసి ఇది చేస్తాము అని అంటారు. అంటే 69 జీవోను అమలు చేస్తామని అంటారు. అయితే ఈ 69 జీవో అమలు చేస్తే మా కుటుంబాలు రోడ్డును పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ జీవో ప్రకారం చూస్తే 1 HP మోటరే నడవాలి అనేది ఒక గవర్నమెంటు జీవో తీసుకొస్తుంది. కానీ ఆ జీవో తీస్తే ఏ కుటుంబం కూడా బతికే పరిస్థితులు లేవు. కాబట్టి ఆ జీవోను రద్దు చేసి ఇదే పాత జీవోను 55 జీవోను కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఈ విశ్వకర్మలకు ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఏ పనసు రాలే ఇప్పటి వరకు. అప్పుడు గతంలో 2 కోట్లు అమలు చేసినామన్నారు, అవి కూడా ఇప్పటి వరకు మాకు అందలేదు. కాకపోతే మా కుటుంబంలో మేము కష్టపడి బతుకుతున్నాం తప్ప జీవో గవర్నమెంట్ నుంచి ఎలాంటి మాకు సహాయం అందలేదు. మా గురించి గవర్నమెంట్ చర్య తీసుకొని మాకు ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం.